ఇదే ఆత్మగౌరవ నినాదం, ఆత్మాభిమాన నినాదానికి మొదటి స్లోగన్ ఇచ్చినటువంటి మహనీయుడు ప్రకాశం పంతులు గారు, వారిని మనం స్మరించుకుంటూ మన వేదకాలం నుంచి ఋగ్వేదం నుంచి చూసినట్లయితే మను సిద్ధాంతం, మను న్యాయం అనేటువంటిది, చాతుర్వర్ణ మయా సృష్టి గుణ కర్మ వివాగచ అనేటువంటిది ఒకరు చెప్పారు. ఆ సృష్టి ధర్మంలో వచ్చినటువంటిది కులాలు బ్రాహ్మణ క్షత్రియ వైశ్య సూత్ర అది సూత్ర దాకా వెళ్ళాయి. ఈ కులాల్లో ఉన్నటువంటి వారు కొన్ని సేవాభావానికి సంబంధించి వృత్తులకి పరిమితమయ్యారు. కానీ కాలక్రమేణా వృత్తులు అంతరించిపోయి కులాలు మిగిలాయి. కులాలు మిగిలినటువంటి సందర్భంలో మన దేశానికి స్వాతంత్రం వచ్చిన తర్వాత అనేక కమిషన్స్ వచ్చాయి. కాలికర్ కమిషన్ వచ్చింది, తర్వాత వచ్చిన తర్వాత బీపీ మండల్ గారి కమిషన్ వచ్చింది. మన రాష్ట్రంలో 1968లో అనంతరాములు కమిషన్ వచ్చింది, 1982లో మురళీధరరావు కమిషన్ వచ్చింది, 1994లో పుట్టుస్వామి కమిషన్ వచ్చింది, 2004లో సుబ్రహ్మణ్యం కమిషన్ వచ్చింది, తర్వాత 2016లో మంజునాథ్ కమిషన్ వచ్చింది. కానీ ఇక్కడ డిస్క్లోజ్ కాలేదు, కమిషన్ పూర్తిగా పనిచేయలేదు. అందుకే ఇవాళ ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారు సుమారు 145 కులాలుగా ఉన్నటువంటి బీసీల కోసం, నిత్యం వారి సమస్యల్ని వినడం కోసం, పరిష్కరించడం కోసం శంకరనారాయణ అంటే ఒక శాశ్వత బీసీ కమిషన్ని రాష్ట్రంలో ఏర్పాటు చేశారు. ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారికి ఈ సందర్భంగా బీసీ సంఘ నాయకులందరి తరఫున కూడా నేను ధన్యవాదాలు తెలియజేస్తున్నాను. ఈ కమిషన్ ఏర్పడటం వల్ల ఏం మేలు జరిగిందంటే, రీసెంట్గా మనం చూసాం ఏరియా రిస్ట్రిక్షన్స్ ఉన్నాయి, ఒక 21 కులాలు మొన్ననే జీవో చేసి ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం అంతా కూడా ఆ కులాల వారు ఎక్కడున్నా కూడా బీసీ సర్టిఫికెట్స్ పొందేటువంటి ఒక అవకాశం వచ్చింది. నిరంతరం ఈ కమిషన్ అప్రోచ్ అయ్యి కమిషన్ను గవర్నమెంటు, బీసీ వెల్ఫేర్ డిపార్ట్మెంటు రెండు అన్ని కలిసి బీసీ సమస్యల పరిష్కారానికి పలు చర్యలు చేపట్టిందని, అలాగే రాజకీయ ప్రాతినిధ్యం లభించక అంటే సంఖ్యాపరంగా చిన్నగా ఉన్నటువంటి కులవర్గాల వారికి రాజకీయ ప్రాతినిధ్యం లభించట్లేదనేటువంటిది గమనించిన తర్వాత 56 కార్పొరేషన్ని ఏర్పాటు చేసి ఆ కార్పొరేషన్కి ఒక చైర్మన్ను, 12 మంది డైరెక్టర్లు అంటే 672 మంది డైరెక్టర్ని, దానితోపాటు కార్పొరేషన్ చైర్మన్ 56 మందిని నియమించడం జరిగింది. ముఖ్యమంత్రి గారు ఇంకొక అడుగు ముందుకు వేసి ఎక్కడైతే మార్కెటింగ్ కమిటీస్ ఉన్నాయో, ఎండోమెంట్ కమిటీస్ ఉన్నాయో, వీటన్నిటిలో కూడా ఈ సామాజిక వర్గాలకి 50% రిజర్వేషన్ ఉండాలని, బీసీ ఎస్సీ ఎస్టీ మైనారిటీస్కి 50% రిజర్వేషన్ మస్ట్ అండ్ షుడ్గా ఇంప్లిమెంట్ చేయాలనేటువంటి ఆలోచన చేసి వారు ఇప్పటిదాకా ఈ రాష్ట్రంలో సామాజిక న్యాయం, సోషల్ జస్టిస్ అనే పదం జస్ట్ గతంలో ఏంటంటే ఒక ఎండబావిలా కనపడేది, ఇవాళ అది ఇంచుమించుగా తీరిందనేటువంటి ఒక భావన. నేను ఒక మంత్రిగా ఈ సమయంలో బీసీ సంక్షేమ మంత్రిగా పరిశీలించిన తర్వాత నా దృష్టికి వచ్చిన అనేక సమస్యలు వారి దృష్టికి తీసుకువెళ్ళడం ద్వారా ఇవాళ ఈ రాష్ట్ర ప్రజానీకానికి కావలసినటువంటి అవసరాలు ఏమిటి అన్నప్పుడు చాలా సందర్భాల్లో కులగణన జరిపించాలనేటువంటి ఒక ప్రతిపాదన వచ్చింది. కులగణన జరిపించాలన్న ప్రతిపాదనకి గడిచినటువంటి ముందు సంవత్సరం గడిచినటువంటి శాసనసభ సమావేశంలో ప్రతి 10 సంవత్సరాలకి జరుగుతున్నటువంటి జనగణనను 2021లో జనగణన జరగాలి కేంద్ర ప్రభుత్వం. జనగణన చేసే క్రమంలో కులాన్ని చేర్చాలి అనేటువంటి ఒక ప్రతిపాదన శాసనసభ ఏకగ్రీవ తీర్మానం ద్వారా కేంద్ర ప్రభుత్వానికి పంపించాం. అది ఆలస్యమైంది, ఇంకా జనగణన ప్రారంభం కాలేదు, ఏదో రీజన్స్లో జరగనటువంటి కారణం చేత గడిచిన ఏప్రిల్ మాసంలో మహాత్మా జ్యోతిరావు పూలే గారి జన్మదినాన్ని పురస్కరించుకుని
ముఖ్యమంత్రి గారి దగ్గర ఈ ప్రస్తావన చేశాను నేను. కులగణన అనేటువంటిది బీసీ కులాలు అధికంగా ఆలోచించేది ఏంటంటే గంపగొత్తుగా ఉన్నాం. ఇలాంటి జనరల్గా నేను ఆ రోజు అన్న మాట ఏమిటంటే రిజర్వేషన్స్ ఉన్నాయి కానీ రిజర్వ్డ్ కంపార్ట్మెంట్లో లేవు, జనరల్ బోగీలో ఉన్నాం, కిక్కిరిసిపోయి ఉన్నాం. రిజర్వేషన్స్ ఉన్నాయి కానీ జనరల్ బోగీలో ప్రయాణం చేస్తున్నాం. అన్న మీ ఆలోచన, ముఖ్యమంత్రి గారితో అన్నాను నేను, అన్న మీ ఆలోచన ఈ రాష్ట్రంలో ఎవరికి ప్రభుత్వం అవసరం ఉందో దానికోసమే ఆ ప్రభుత్వ అవసరాన్ని పొంది ఎదుగుతాడనుకున్న వారికల్లా మీరు సహాయం చేయడానికి ఒక ప్రయత్నం చేస్తారు. ఈ కులాలు అంటే ఈ సామాజిక న్యాయం అన్న పదానికి మీరు ఒక కొత్త నిర్వచనం చెప్పారు. సామాజిక న్యాయం అంటే ఆయన దృష్టిలో గత పాలకుడు నిర్లక్ష్యం చేసిన, అలక్ష్యం చేసిన, న్యూనతా భావంతో చూసిన, అందరినీ అప్పులు చేర్చుకునే ఒక గొప్ప తత్వం ఉంది మీకు ముఖ్యమంత్రి గారికి. ఎందుకంటే అది ఇది రాజకీయం కాదు కానీ నేను చెప్తున్నాను, ఇంకా ఆయన ఆలోచన అలా ఉంది. కనుక ఈ కులగణన జరిపించినట్లయితే మీ ఆలోచన తగ్గట్టు, ఎవరైతే విద్యకు దూరంగా ఉన్నారు, నివాసానికి దూరంగా ఉన్నారు, రాజకీయాలకు దూరంగా ఉన్నారు, ఈ స్థితులన్నీ అధ్యయనం చేయాలంటే కులగణన జరగాలి. అప్పుడు మాత్రమే ఈ రిజర్వేషన్లో ఉన్నా ఏసీ క్లాసులో ప్రయాణించే వారిగా మా వాళ్ళు ఉండాలనేటువంటి మీ ఆలోచనకి ఒక గొప్ప సార్థకత వస్తుందనేటువంటి మాట నేను ముఖ్యమంత్రి గారితో చెప్పాను. అంటే రిజర్వేషన్స్ ఉన్నాయి, బీసీలో గంపగొత్తుగా ఉన్నాం. అంటే 1872లో అంటే దీని కులగణన ప్రారంభం మీ అందరికీ తెలిసింది. 1872లో ప్రారంభమైంది కులగణన బ్రిటిష్ కాలంలో. 1901లో వచ్చింది కుల పార్లమెంట్ సభ్యుడు మరక్రామ్ గారిని మాట్లాడాల్సిందిగా కోరుతా ఉన్నా. అందరికీ నమస్కారం అండి. ఈరోజు పరోక్షంగా జరుగుతుంది కాబట్టి ఈ యొక్క ఎంపిక అండి, గౌరవ ముఖ్యమంత్రి గారు ఇంత గొప్ప నిర్ణయం తీసుకున్నందుకు మా ఎస్టీలు ఇప్పటి వరకు ఎక్కడ ఎంతమంది ఉన్నారు అన్నది. సభకు నమస్కారం అండి. ఆధార్ కార్డును అనుసంధానం చేస్తారనుకుంటాను ఐ థింక్. మేడం ఆధార్ కార్డును కూడా అనుసంధానం చేస్తారండి? సర్వే ముఖ్యమంత్రి వర్యులు విడుదల చేయడం జరిగింది. కులగణన ద్వారా రిజర్వ్ వీటి అమలులో పర్యవేక్షణ అవసరం. కులగణన అమలులో బ్యాక్లాగ్ కూడా గుర్తించాలని మా యొక్క మనవి. ఉభయ గోదావరి జిల్లా విద్యకు కేంద్ర బిందువుగా ఉన్న రాజమండ్రి నగరంలో ఎస్సీ ఎస్టీ స్టడీ సర్కిల్ను నెలకొల్పాలి. ఎందుచేతనంటే నగరంలో 2 యూనివర్సిటీలు, అగ్రికల్చర్ యూనివర్సిటీ, కాలేజీ, ఇంజనీరింగ్, మెడికల్, హోమియో, పాలిటెక్నిక్, బీఈడి, డైట్ మరియు కార్పొరేట్ కాలేజీలు కలవు. వీటిలో చదివే ఉపయోగించుకొని ఒక యాప్ ద్వారా ట్రాన్స్కొని చాలా ట్రాన్స్పరెంట్ గా వారితోనే వారి తమ్ము అంటే ఈకేవైసీన్నాము. ఆ సచివాలయం పరిధిలో 8 నుంచి మా ఎస్టీలు ఇప్పటి వరకు ఎక్కడ ఎంతమంది ఉన్నారు అన్నది. కాపులను బీసీలో చేర్చే దానికి ఒక కమిషన్ ఏర్పాటు చేయడం జరిగింది. విధానం పరోక్షంగా జరుగుతుంది కాబట్టి ఈ యొక్క ఎంటంటే బీసీలను గుర్తించేటటువంటి అధికారం రాష్ట్ర ప్రభుత్వాన్ని దఖలపరిచిన తర్వాత ఈ రాష్ట్రంలో కులగణన అనేది ప్రారంభిస్తుంది. ఆధార్ కార్డును అనుసంధానం చేస్తారనుకుంటాను ఐ థింక్. మేడం ఆధార్ 2 చేయాలని కోరుతూ పార్లమెంట్ సభ్యుడు మరక్రామ్ గారిని మాట్లాడాల్సిందిగా కోరుతా ఉన్నాను. అందరికీ నమస్కారం అండి. ఈరోజు మరొకసారి మిమ్మల్ని అందరినీ స్వాగతం పలుకుతూ ఇప్పుడు మిత్రులకి తెలియచేయాల్సింది ఒకటి ఏంటి అంటే ఏ చేయడం జరిగింది కాబట్టి
అనేది ఉండేది. ఎవరిని ఎన్యూమరేటర్స్ గా పెట్టాలి, ఎవరిని ఉందో మనకి ఆల్రెడీ మన రాష్ట్ర అన్యాయానికి గురి అవకాశం కూడా ఉంది. కాబట్టి దాన్ని కూడా ఒక ఇది మా స్ట్రాంగ్గా మేము అభిప్రాయపడుతున్నాము. అదేవిధంగా దీన్ని ఒకటి క్లియర్ కావాలి, వాలంటీర్ల చేత ఈ డేటాను సేకరించడం అనేది ఎందుకంటే ఆర్థిక సామాజిక గణన అనేది చాలా కీలకమైనది, క్రిటికల్గా ఉంటుంది. తెలిసిన విషయాలన్నీ మేము మాట్లాడగలదండి. మేము ఇక్కడ అంతా గ్రాడ్యుయేట్స్ ఎంఏబిఎల్ చదివిస్తే పనిచేస్తున్నారు. కులగణన కార్యక్రమం ప్రభుత్వం తీసుకున్న నిర్ణయం ఇదేదో కొంతమంది రకరకాలుగా మాట్లాడుతూ ఉంటారు. ఇందులో చెప్పాను ఇప్పుడు వారి మాట ఏప్రిల్ 11లో మొదలైతే ఇవాళంతా సుమారుగా నవంబర్కి వచ్చేస్తారు. మీరీ కులం అంటే వాళ్ళు డిక్లేర్ చేస్తారు. కావలసి ఈ వాలంటీర్ వ్యవస్థలే కాకుండా అక్కడ కుల పెద్దలు కూడా పెట్టి కొన్ని తప్పుడుగా రాకుండా అక్కడ. మరిన్ని వీడియోస్ కోసం ఛానల్ ని సబ్స్క్రైబ్ చేయండి, లేటెస్ట్ అప్డేట్స్ కోసం వాట్సాప్ ఛానల్ ని ఫాలో చేయండి, అండ్ లింక్ డిస్క్రిప్షన్ లో ఉంది.